టీఆర్ఎస్ గుండెల్లారా, టీఆర్ఎస్ గుండెల్లారా, టీఆర్ఎస్ గుండెల్లారా, జై జై మాతా, భారత్ మాతా, భారతీయ జనతా, దేశానికి ఘనత, భారతీయ జనతా, దేశానికి ఘనత, భారత్ మాతా కీ జై. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, అమర్ రహే అమర్ రహే, ప్రజాస్వామ్య హక్కురా, ప్రేమ్ కుమార్ అమర్ రహే, ప్రేమ్ కుమార్ అమర్ రహే, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, జైఎస్ గుండెల్లారా, జైఎస్ గుండెల్లారా, భారత్ మాతా కీ జై, టిఆర్ఎస్ అరాచకాలు నశించాలి, టిఆర్ఎస్ అరాచకాలు నశించాలి. నిన్న జరిగినటువంటి ఎలక్షన్స్ ఫలితాల్లో బీజేపీ ఎంపీటీసీగా గెలిచినటువంటి ప్రేమ్ కుమార్ని ఓడిపోయినటువంటి టీఆర్ఎస్ నాయకులు కొట్టి చంపడం జరిగింది. మహబూబ్ నగర్ డోకూర్ గ్రామానికి చెందినటువంటి ప్రేమ్ కుమార్ని అతి కిరాతకంగా గెలుపును ఓర్చుకున్నటువంటి, ఇది ప్రజాస్వామ్యంలో ఉన్నామా ఎక్కడున్నాము, టీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు కలిసి దాన్ని అతన్ని కొట్టి చంపడం జరిగింది. దీన్ని తీవ్రంగా ప్రజలందరూ కూడా, తెలంగాణ ప్రజలందరూ కూడా ఖండిస్తున్నారు. మీకు పోయే కాలం దగ్గర పడ్డది, మీరు కొట్టడం చంపడం ఏంట్రా, ఏదైనా ఉంటే ప్రజాస్వామ్యబద్ధంగా మనము గెలుపు ఓటమును చూసుకోవాలి, కానీ ఇదెక్కడి న్యాయం, గెలిచిన వాళ్ళను చంపడం, అడిగి ప్రశ్నించే వాళ్ళను పోలీస్ స్టేషన్లో కొట్టించడం, మనము ఏ రాజ్యంలో ఉన్నాం, ఏ రాష్ట్రంలో ఉన్నాం, పోను కాషాయం పట్టుకుంటే, బీజేపీ జెండా పట్టుకుంటే రోడ్డు మీద నడిచే పరిస్థితి లేకుండా చేసే తట్టున్నారు వీళ్ళు. ఈ పరిస్థితిని ప్రజలందరూ గమనిస్తున్నారు. మీ అందరికీ బుద్ధి చెప్పే కాలం ముందుంది. మొన్న మీరు చూసినట్టయితే ఎంపీ ఎలక్షన్స్లో మీకు ఆల్రెడీ గుణపాఠం జరిగింది. అదే కాకుండా ఇప్పుడు ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ప్రేమ్ కుమార్ హత్యను మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాము. అదేవిధంగా కొన్ని చోట్లు స్త్రీలపై అతి కిరాతకంగా కొట్టడం కూడా జరిగింది. ఇలాంటి కేవలం మన రాష్ట్రంలోనే జరగడం చాలా బాధాకరం. దీన్ని బీజేపీ నుండి తీవ్రంగా ఖండించడం జరుగుతున్నది. చలిదల శాఖ నుండి నిన్న జరిగినటువంటి సంఘటన వల్ల చాలా బాధాకరమైన విషయం, ముష్టి ప్రేమ్ కుమార్ బీజేపీ కార్యకర్తను అతి కిరాతకంగాను టీఆర్ఎస్ పార్టీ వాళ్ళ కార్యకర్తలు అనుచరులతో సహా దాడి చేయడం జరిగింది. ఇలాంటి దాడి మన ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు, బంగారు తెలంగాణ, ఇదేనా బంగారు తెలంగాణ? ఈ విధంగా పొరుగు రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి ఆకృతాలు ఈ రాష్ట్రంలో జరగకుండా చూస్తాను, శాంతి భద్రతగా ఎలాంటి విఘాతం జరగకుండా చూస్తాను అన్నటువంటి ముఖ్యమైన కీలకమైన నేత ఈరోజు వాళ్ళ సభ్యులే ఇంతటి దాడికి పాల్గొంటున్నారు. ఇంతటి ఒక అభ్యర్థినే ఈ విధంగా కొడుతున్నాయంటే ప్రజలకు ఏ విధంగా భద్రత కల్పిస్తారని మా యొక్క నినాదము. ఇంతటి అరాచకాలు పాల్పడుతున్న వాడిపైన కఠిన చర్య తీసుకోవాలనేది ఉద్దేశము. ఈ విధంగాను కార్యకర్తలు ఎంతమంది పైన ఇలాంటి అగత్యాలు చేస్తారు, ప్రతి విలేజ్లోని కాషాయం పట్టుకున్న ప్రతి ఒక్క కార్యకర్తను సైతం దాడులు, వారిపైన కేసులు, విచక్షణ రహితమైన కేసులు పెట్టడం జరుగుతుంది. ఇలాంటి మూమెంట్లలో ఈరోజు
ప్రతి ఒక్క సభ్యుడు ఆలోచించడం జరిగింది. మొన్న కవిత గారికి జరిగిన ఓటమి ఇప్పటికైనా రుచి చూడాల్సిన అవసరం ఉన్నది. అదే అలాంటి విఘాత చర్యలు చేపడుతున్నటువంటి ఈ కేసీఆర్కు ముందున్న రోజుల్లోనే తగదు ముప్పు అని హెచ్చరిస్తున్నాము.